మహిళలకు అవగాహన కల్పించేందుకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపడుతున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో బ్రహ్మకుమారి ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుట అనే అంశంపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ ఆగస్టు 5వ తేదీన కరీంనగర్కు చేరుకోబోతుందని చెప్పారు. జూలై 30 రోజున రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఢిల్లీ నుంచి వచ్చిన బ్రహ్మకుమారిస్ మహిళా విభాగ అధ్యక్షులు రాజయోగిని చక్రధర్ దీదీజీ, బ్రహ్మకుమారిస్ హైదరాబాద్ సబ్ జోన్ డైరెక్టర్ కుల్దీప్ దీదీ యాత్రలో పాల్పంచుకుంటారని చెప్పారు. మహిళలు పోషించే విశిష్టమైన పాత్రపై దృష్టి కేంద్రీకరిస్తూ మహిళల మరింత సమర్థవంతంగా తమ కుటుంబాలను చూసుకునేందుకు తగిన సూచనలను మార్గదర్శకాలను అందిస్తుందని చెప్పారు. 16 మంది సభ్యులతో చేపడుతున్న ఈ యాత్ర సిద్దిపేట్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల నగరాలలో సేవలను అందిస్తూ కరీంనగర్ చేరుకొని కరీంనగర్, పెద్దపల్లిలో వివిధ కళాశాలలు, సంస్థలలో మహిళలకు రకరకాల అంశాలపైన అవగాహన సదస్సులను నిర్వహిస్తారు. ఈ సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు విజయలక్ష్మి, మనీష తదితరులు పాల్గొన్నారు. ఈ విమెన్ వింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా మేము ఒక క్యాంపెయిన్ ప్రారంభించాము. అందులో ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ యొక్క క్యాంపెయిన్ సిద్దిపేట్, సిరిసిల్ల, వేములవాడ ఇలా తిరుగుతూ రేపు మన కరీంనగర్కి వస్తున్నది. అంటే మహిళా సశక్తీకరణ ఒక ర్యాలీ ఇది. అంటే పరివారంలో ఇలా స్త్రీ తన యొక్క పాత్రను సశక్తితో తన యొక్క పాత్రని ఎలా పోషించాలి శక్తిశాలి రూపంలో, ఎందుకంటే స్త్రీలో అనేక విశేషతలు ఉన్నాయి. ఆ విశేషతలను కేవలం పరివారం కోసమే కాదు సమాజంలో కూడా తన యొక్క పాత్ర ఇలాంటిది. ఇందులో రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్ అని ఒక సిస్టర్ ఆర్గనైజేషన్ ఉంది. ఇందులో డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి వింగ్స్ ఉన్నాయి. అంటే ఆధ్యాత్మికత అనేది ఆ ప్రొఫెషన్లో అప్లై చేస్తే జీవితంలో సుఖము, శాంతి, సంపన్నత మరియు సమృద్ధిని ఎలా మనం అనుభవం చేయొచ్చు అన్న రీసెర్చ్ అన్నది ఈ ఫౌండేషన్ సెంటర్.